సమయం కార్యక్రమం లేకి భవిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి లేచి ఉన్నారని మేము నమ్మి నమ్ముచున్నాం. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎంతగానో దీవిస్తున్నాడు. ఈ యొక్క వాగ్దానంలో ఏకీభవిస్తున్న మీరు దైవ దీవెన్లు దైవ మేలులు ఎన్నో పొందుకుంటున్నారని మేము నమ్ముచున్నాం. మరి అనుదినము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరచాలని, ఈ వాగ్దానం మిమ్మల్ని మీ కుటుంబాలను ఆదరించాలని, మరి మీరు శ్రమంలో ఉంటే తప్పించబడాలని ఎంతగానో మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మీకు అనుగ్రహిస్తున్న వాగ్దానం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. నీతిమంతులట సింహం వలె ధైర్యంగా ఉంటారట. మరి అడవికి రాజు సింహం. అట్లాగే కుటుంబంలో కూడా మీరు రాజులుగా ఉండాలి, గ్రామంలో ఒక రాజుగా ఉండాలి, లేదా మీ పట్టణంలో, మీ ప్రాంతంలో, మీ ప్రదేశంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో ఉండాలంటే నువ్వు నీతి కలిగి ఉండాలి. నీతిమంతులట సింహం వలె ధైర్యంగా ఉంటారట. మరి నీతిమంతులు మరి ఎంత మంచి వాగ్దానము. నీతి కలిగి ఎవరైతే ఉంటారో, యథార్థత కలిగి ఉంటారో, వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారిలో ఎలాంటి దుష్కార్యాలు కానీ ఇంకా ఏ పాపానికి పాల్పడే అలవాట్లు ఉండవు. మరి నీతి కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? నీ నీతి ఎంతవరకు మరి నమ్మకంగా, దేవునికి నమ్మకంగాను, కుటుంబానికి నమ్మకంగాను, సంఘానికి నమ్మకంగాను, మరి నీ యొక్క ప్రజల మధ్యలో, నీ యొక్క జనాంగం మధ్యలో నీ నీతి ఏ విధంగా నీవు కాపాడబడుతున్నావు? నీ నీతి నీకు మేలుకరంగా ఉండాలి. నీ నీతి నీకు ముందు నడవాలి. నీ నీతి నిన్ను బ్రతికించాలి. నీ నీతి నీకు సాక్ష్యంగా నిలవాలి. దేవుని బిడ్డలారా, మరి నీ నీతిని తప్పిన బ్రతుకుతున్నావేమో. దేవుని బిడ్డవయ్యుండి, దేవుని పిల్లలయ్యుండి, దేవుని యొక్క సంఘములో పెంచబడుతూ, దైవ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతూ, అనేక సంఘాలలో లేదా అనేక మీటింగ్స్ ద్వారా మరి నువ్వు మేలులు పొందుకుంటూ నీతిని తప్పిన మార్గంలో బ్రతుకుతున్నావేమో, ఒకసారి నీ గుండెలపై చేసుకొని నువ్వు ఆలోచన చేసుకో సహోదరి సహోదరుడా. నీతి తప్పి బ్రతుకుతున్నావేమో, నీతిని విడిచి బ్రతుకుతున్నావేమో, నీతిని మరి దూరంగా పెట్టి అన్నీ ఎప్పుడు చూసినా అబద్ధాలే, ఎప్పుడు చూసినా లేదా అన్నీ కొంతమంది అన్నీ అబద్ధాలే, కొంతమంది మనస్సాక్షి సరి ఉండదు, ఆత్మీయ జీవితం సరి ఉండదు, అలాంటి జీవితం ఒకవేళ జీవిస్తున్నావేమో, అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావేమో, అట్లా బ్రతికితే నీకు ఏమాత్రము కూడా ధైర్యంగా ఉండలే. నీతి కలిగి ఎప్పుడైతే బ్రతుకుతావు, నీతిని కాపాడుకుంటావు, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు. మరి నీతిని కాపాడుకో. నీ నీతి నిన్ను నడిపిస్తుంది, రాజును చేయబోతుంది, సింహం వలె ధైర్యంగా ఉండబోతుంది. నీ ఇంటిలో కానీ, నీ కుటుంబం మధ్యలో, నీ యొక్క శ్రేయోభిలాషుల మధ్యలో, ప్రజల మధ్యలో, సంఘం మధ్యలో నిన్ను ఒక స్తంభంగా దేవుని నిలబెట్టబోతున్నాడు సహోదరు. నీతిని కాపాడుకో, నీతిని ఒక కవచంగా ధరించుకో, నీతిని చుట్టూ మరి ఒక కంచెగా లేదా నీతి నువ్వు వెళుతున్నప్పుడు లోనికి కానీ బయటికి కానీ ఎక్కడికి వెళుతున్నా, సమాజంలోకి వెళుతున్నా, నీ యొక్క పనులలో వెళుతున్నా, నీ నీతి నీకు ముందు నడవాలి. మరి అలాంటి నీతి కలిగి ఉండు, సింహం వలె ధైర్యంగా ఉండబోతున్నావు. ఒకవేళ ఇప్పటి వరకు నీతి తప్పి బ్రతికేవేమో, ఇప్పటి వరకు నీతిని విడిచి బ్రతికేవేమో, ఇప్పటి వరకు నీ జీవితం అంతా అబద్ధాలే, ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ నీ అలవాట్లన్నీ దేవునికి విరోధమైనవిగానే ఉన్నవేమో, అవన్నీ విడిచిపెట్టి దేవుని కోసం నీతిగా బ్రతుకు. దేవుడు నిన్ను సింహం వలె ఉంచబోతున్నాడు. నీ కుటుంబంలోను, సమాజంలోను, బంధువుల మధ్య, అందరి మధ్య, సంఘములో కూడా దేవుడు నిన్ను సింహం వలె నిలబెట్టబోతున్నాడు. ఏ దేన్ని బట్టి అంటే నీ నీతిని బట్టి. ఇప్పుడు వరకైనా అలవాట్లుంటి విడిచిపెట్టేసి దేవుని కోసం నమ్మకంగా బ్రతుకు, నీతి కలిగి బ్రతుకు. దేవుడు నిన్ను ఒక తలగా ఉంచబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చను గాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని, తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు, నీ బిడ్డలు నీతిమంతులుగా చెయ్యయ్యా, అనీతితోనూ అవినీతితోనూ బ్రతికి ఉన్నారేమో అయ్యా, అలాంటి పరిస్థితుల నుండి విడిపించి నీతిగా బ్రతకటానికి నీతిగా ఎంచండి తండ్రి బిడ్డల్ని. నీతితో బ్రతికి సింహాల వలె ధైర్యంగా ఉండటానికి కృప చూపించమని అడుగుతూ, ఎంతమంది ఈ యొక్క వాగ్దానములు ఏకీభవిస్తున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారి నీతి వారిని కాపాడ, వారికి నీతి ముందుగా నడవాలి. అదేవిధంగా అనారోగ్యంతో, బలహీనతతో బాధపడుతున్నారు, ఇప్పుడే అనారోగ్యం నుంచి విడిపించండి, బలహీనతల నుండి విడిపించండి, అస్వస్థతల నుండి విడిపించండి, దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడిపించండి. ఆ బిడ్డలను మీరు కట్టండి నాయన,
వారి గృహాలను కూడా కట్టండి, ఆత్మీయంగా కట్టండి. అన్ని కోణాలలో బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ మేలులతో నింపండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగాలి నాయన. గృహాలు కట్టుకునే వారికి గృహాలు కట్టబడాలి. సమాధానం లేని వారికి సమాధానం. కోర్టులో నాయన ఇబ్బందులు పడుతున్న వారి ఇబ్బందుల నుండి విడిపించండి, ఇరుకుల నుండి విడిపించండి, తప్పించండి. నీ మేలు నీ సహాయం బిడ్డలకి నాయన నిండుగా అనుగ్రహించి పెట్టమని అడుగుచు. నీ నామములు అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.